ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వారి జీవితాలను మీరు మార్చండి. ఎవరి జీవితానికి ఏ వాక్యం అవసరమైనదో మాకు తెలియదు, కానీ మీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో మీరు ప్రవేశించి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభు. కృంగిపోయిన వారు లేదంటే ఇబ్బందుల్లో నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభు. మరొక పర్యం యొక్క కార్యక్రమాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తున్నా, నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 19:9. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అండ్ జీసస్ సెడ్ అన్ టు హిమ్, దిస్ డే ఈ సాల్వేషన్ కేమ్ టు హిస్ హౌస్ ఫర్ సో మచ్ యాజ్ హీ ఆల్సో ఈజ్ ఎ సన్ ఆఫ్ అబ్రహాం. ఆమెన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19:9. లూకాసు వార్త 19:9. యేసు అతనితో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, కాబట్టి ఈరోజు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక డిక్లరేషన్, యేసు ప్రభువు చేసిన ప్రకటన చూడండి. ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు? జకయ్య మంచోడే, మీరు అనుకుంటున్నాడు చెడ్డోడు కాదు, పాపి అయిన మనుషుడని ఇక మీద పిలవద్దు, నేను వచ్చాడు కాబట్టి అతడు పరిశుద్ధుడయ్యాడనే మాటలు కాదు. కానీ ఆ బయట ఉన్నవారు విన్నట్లుగా, బహుశా విన్నారో లేదో మరి మనకు తెలియదు, కానీ ఇలాగ అనుకుంటే బయట ఉన్నవారు వినాలనే ఉద్దేశంతో యేసు ప్రభువు ఇలా చెప్పి ఉంటాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. బయట ఉన్నవారు అబ్రహాము కుమారులని అతిశయిస్తున్న వారు ఉన్నారు. ఇతనికి కూడా ఒక అతిశయ కారణం దొరికింది, కానీ అతిశయాస్పదము, అతిశయ కారణము కొట్టివేయబడాలి. మనం ఆలోచిస్తున్న మాటలోకి వచ్చేద్దాం. లూకాసు వార్త 19:9 మనం ఆలోచించిన మాట, కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి? ధనవంతుణ్ణి, ఇతడు ధనవంతుడు, లేకపోతే ఇప్పుడు సగం బీదలకు ఇచ్చాడు కనుక ఇతడు దరిద్రుడైపోయాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 400 చెల్లిస్తాడు, 400 చెల్లిస్తా అని చెప్పాడు కాబట్టి ఇతను దరిద్రుడు అయిపోతాడు, కాబోయే దినాల్లో ఇతను ఒక దరిద్రుడు అని కాదు యేసుప్రభు చెప్పింది. యేసుప్రభు చెప్పిన మాట, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాము అనే వ్యక్తితో, అనగా ఆదికాండం 11:1 చివరి భాగంలో ఆరంభమైన అబ్రహాము స్టోరీ, లేకపోతే అబ్రహాముతో కనెక్ట్ చేసి, లేకపోతే ఆదికాండం 25 ముగించబడినటువంటి అబ్రహాము స్టోరీతో కనెక్ట్ చేసి ఆదికాండములో ఉన్నటువంటి ఆ అబ్రహాం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి జక్క ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఏంటి, ఎలా కనెక్ట్ చేశాడు యేసుప్రభు? అందుకు చెప్తుంటాను, కొత్త నిబంధన ఆరంభమైంది అబ్రహాముతో ఆరంభమైంది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముతో స్టార్ట్ అయింది న్యూ టెస్టమెంట్. అనగా న్యూ టెస్టమెంట్ మొత్తం, అనగా కొత్త నిబంధన మొత్తం అబ్రహాము సంబంధించిందేనా? అబ్రహాము సంబంధించింది కాదు,
అబ్రహాము పితరుడు, విశ్వాసులకు తండ్రి. కానీ అలాగనే అబ్రహాము కాదు, దావీదు కాదు, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తును గురించిన స్టోరీ కొత్త నిబంధన. పాత నిబంధన స్టోరీ అబ్రహాము స్టోరీ అయి ఉండొచ్చు. ఆది కాలం 11 నుంచి, లేకపోతే అక్కడక్కడ కనిపించే, లేకపోతే మలాఖీ గ్రంథం దాకా ఉన్న అబ్రహాము స్టోరీ కావచ్చు. కానీ లేకపోతే పాత నిబంధన మొత్తం అబ్రహాము దావీదుల యొక్క స్టోరీ కావచ్చు. కానీ కొత్త నిబంధన అనేది అబ్రహాము దావీదుల యొక్క స్టోరీ కాదు, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు యొక్క స్టోరీ. దేవుని స్తోత్రం. ఆ 39 పాత నిబంధనలు 39 పుస్తకాలు అబ్రహాము దావీదు అనేటువంటి పితరుల యొక్క స్టోరీ అయితే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ 27 గ్రంథాలు లేకపోతే 27 పుస్తకాలు ఒక్క యేసు ప్రభువును గురించినటువంటి స్టోరీ. అనగా సుమారు పాత నిబంధనలు అంటే 40 లేదా 39 లేకపోతే 40 పుస్తకాలు, ఇద్దరు వ్యక్తులు అనగా యావరేజ్ మీద 20 పుస్తకాలు చొప్పున ఒక్కొక్కరి ప్రస్తావన జరిగిందనుకుందాం. కానీ 27 పుస్తకాలు యేసుక్రీస్తును గురించి, అనగా అధికం భాగం లేదా కొత్త నిబంధన మొత్తం యేసుక్రీస్తు గురించే. కొత్త నిబంధనలో హీరో, అనగా పాత నిబంధనలో కూడా గుప్తంగా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఆయన బయలుపరచబడ్డాడు. సరే, వీటిలోకి మనం వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు యొక్క డిక్లరేషన్ ఏంటి అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు కాదు ఇతను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, అబ్రహాము కుమారుడు ఇస్మాయేలు, అబ్రహాము కుమారుడు కెతూరా ద్వారా పుట్టినటువంటి కుమారుడు. సడన్గా అబ్రహాము కుమారుడని జక్కయ్యను పరిచయం చేయడం అంటే ఏంటి? అబ్రహాము కుమారుడు అనే మాట మనకు సరిగా అర్థం కాలేదేమో, మనకు అవగాహన లేదేమో, కానీ అబ్రహాము కుమారుడు అనే మాట యూదులకు సరైన అవగాహన కలిగి ఉంటుంది. వాళ్ళకి దీని గురించినటువంటి చక్కటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా తమను తాము అబ్రహాము కుమారుడు అని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి విషయం చదువుదాం. లూకాసు వార్త 13:16 మనం గమనిస్తే, లూకాసు వార్త 13:16 అక్కడ కూడా అబ్రహాము కుమార్తె అనేటువంటి ప్రస్తావన యేసుప్రభు తీసుకొచ్చాడు. ఏంటి ఆ ప్రస్తావన అనగా, 18 సంవత్సరాలుగా గూని అయి ఉన్నటువంటి స్త్రీని ఉద్దేశించి నేను చదువుతున్నాను. లూకాసు వార్త 13:16 ఇదిగో సాతాను 18 ఏండ్ల నుండి బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను సబ్బాతు రోజున, అనగా విశ్రాంతి దినమున, ఈ కట్ల నుండి విడిపించకూడదా అని అతనికి జవాబిచ్చాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము కుమార్తె, ఆ పేరేంటో అక్కడ రాయబడలేదు. అక్షరార్థంగా అబ్రహాముకు కుమార్తెలు లేరు, కానీ అబ్రహాము కుమార్తె అని యేసు ప్రభు స్త్రీని ఉద్దేశించి చెప్పాడు. అనగా కుమార్తె లేదా కుమారుడు, కుమార్తె కుమారు సంతానం, అబ్రహాము సంతానం ఏమా, అది యేసు ప్రభు యొక్క మాటల్లో ఉద్దేశ్యం. అనగా దాని అర్థం ఏంటంటే, అబ్రహాము కుమారుల యొక్క లక్షణాలు ఏంటి, కుమారుల యొక్క ఆశీర్వాదాలు ఏంటి, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సన్, కుమారునికి ఉన్నటువంటి ధన్యతలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ది సన్, వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ అబ్రహాం, దాని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 3 విషయాలు. మొట్టమొదటి విషయము, అబ్రహాము కుమారుడు కుమార్తె ఏమాత్రం అనారోగ్యంతో ఉండడానికి వీలేదు. అనారోగ్య పుత్రుడు కాదు, వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు, ఆరోగ్యాన్ని అనుభవించవలసిన వాళ్ళు. ఒకటి, మొట్టమొదటి విషయం, కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే, కుమారుల యొక్క ఆశీర్వాదం స్వస్థత. హీలింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సన్, హీలింగ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సన్స్. మొట్టమొదటి విషయము, కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే స్వస్థత. అందుకనే ఈ స్వస్థతను గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, నిర్గమకాండం 15:26 యెహోవా రాఫా అని చెప్పిన దేవుడు. అదే మత్తయి సువార్త 15:26 అక్కడ నిర్గమకాండం 15:26 అయితే, ఇక్కడ మత్తయి సువార్త 15:26 ఒక రొట్టెను గురించి యేసు ప్రభు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తానే జీవాహారము జీవపు రొట్టె, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పాడు. దాని గురించి కాదు మనం ఆలోచించేది. ఆయన చెప్పినటువంటి మరొక రొట్టె ఏంటంటే, పిల్లల రొట్టె అన్నాడు, ద బ్రెడ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఏంటి ఆ పిల్లల రొట్టె? అసలు పిల్లల రొట్టె గురించిన ప్రస్తావన కాదు అక్కడ జరిగింది. ఆ స్త్రీ కుమార్తె, ఆమె యొక్క కుమార్తె బాగలేదు, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టిందండి, విడిపించండి, విడుదల కలుగు చేయండి,
ఆ పాపకు మంచి భవిష్యత్తు లేదా వివాహ జీవితంలో ప్రవేశించాలి, కనుక ఆ దురాత్మ పీడితురాలుగా ఉన్నటువంటి నా కుమార్తెను విడిపించండి అని యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభు పిల్లల రొట్టె అని మాట్లాడాడు. యేసుప్రభు చెప్పిన మాట, అమ్మా సహోదరి లేదా నా కుమారి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయడానికి వీల్లేదు. అనగా యూదులు అనబడిన వాళ్ళు, ఇస్రాయిల్ అనబడిన వాళ్ళు పిల్లలు, అన్యజనులు అనబడిన వాళ్ళు కుక్క పిల్లలు. కాబట్టి పిల్లల రొట్టె కుక్క పిల్లలకి అట్టేస్తాం. కుక్క పిల్లలకి కుక్క బిస్కెట్లు ఉన్నాయి, పెంపుడు జంతువులకు కావాల్సిన పెట్స్, ఆ డాగ్స్కి కావాల్సిన ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ పిల్లల రొట్టె ఎలా ఇవ్వగలం? పిల్లల రొట్టె ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, స్వస్థత. స్వస్థత అనేది పిల్లల రొట్టె, పిల్లల యొక్క హక్కు, అది వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళు అనుభవించాల్సిందే. ఈ రోజుల్లో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు స్వస్థతను అనుభవించాలి, ఇది దేవుని చిత్తం. అనారోగ్యపు పుత్రులుగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు చూసినా అనారోగ్యానికి, రకరకాల జబ్బులకు గురై, దగ్గుతూ తుమ్ముతూ బలహీనతలకు గురై ఇలా ఉండడం దేవుని చిత్తం కాదు. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఒకవేళ మెతుశేలలాగా 960 సంవత్సరాలు బతికింటే, దాంట్లో ఒక 40 సంవత్సరాలు షుగర్తోనో, 40 సంవత్సరాలు బీపీతోనో, 40 సంవత్సరాలు ఇంకేదైనా క్యాన్సర్తో బాధపడిన అర్థం ఉంటుంది. కానీ ఈ బతికేటువంటి అల్పకాల జీవితంలో 70 సంవత్సరాలు లేకపోతే అధికమైతే 80 సంవత్సరాలు బతికే బతుకులో, ఒక ఆయన చెప్పుకుంటున్నాడు, సుమారుగా నేను 40 సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతున్నానండి. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, సీనియర్ నేను, షుగర్లో సీనియర్ని, షుగర్ పేషెంట్గా నేను సీనియర్ని అని చెప్పుకుంటున్నాడు. సరే చెప్పుకుంటే చెప్పుకున్నాడులేండి, అది ఆయన వ్యక్తిగతమైన విషయం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో 40 సంవత్సరాలుగా రోగంతో వ్యాధితో పీడింపబడుతుంటే, ఒక ఆయనకి ఒక 55 లేదా 60 సంవత్సరాలు, అనగా 20 సంవత్సరాలు మాత్రమే కదా నువ్వు స్వస్థతను అనుభవిస్తూ నెమ్మదిగా బతికింది. నీ జీవితంలో అధిక భాగం ఇలా అనారోగ్యానికి గురైతే ఎలాగా? నువ్వు ఇలాగా తరచుగా అనారోగ్యానికి గురయ్యావనుకో, దేవుణ్ణి స్తుతించి దేవుని మయమపరిచే అవకాశం ఎక్కడుంది? ముక్కుతూ మూలుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలవా? నీ ఆలోచన విధానం సరిగా లేనప్పుడు ఇప్పుడేం స్తుతిస్తావులే, ఏం ప్రార్థన చేస్తావులే అనుకునేటువంటి అవకాశం ఉంది. కానీ నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు, నా దేవునికి స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని నువ్వు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఒకటి, కుమారుల యొక్క ఆశీర్వాదం, అదేంటంటే స్వస్థత. దేవుని బిడ్డలు స్వస్థతను అనుభవించాలి. మనం దేవుని కుమారులు, దేవుని కుమారులమైతే స్వస్థతను మనం అనుభవించి తీరాలి. దేవునికి స్తోత్రం. డివైన్ హీలింగ్ని మనం అనుభవించాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కుమారుల యొక్క, కుమార్తెల యొక్క, లేకపోతే సంతానం యొక్క, అబ్రహాము సంతానం యొక్క, అబ్రహాము కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే స్వస్థత. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి? లూకా సువార్త 16వ అధ్యాయంలో గత దినాల్లో మనం ధ్యానించాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట, నేను అతడు కన్నులెత్తి చూచాడు, చాలా దూరంలో అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూశాడు. అబ్రహాము రొమ్మున, అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి, అబ్రహాము కౌగిట్లో ఉన్నటువంటి, లేకపోతే అబ్రహాము ఊడిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తనకు పరిచయం. పూర్వీకులు చెప్పడం వల్ల అబ్రహాముతో పరిచయం ఉంది, అబ్రహాముని గురించి కాస్త అవగాహన ఉంది. కానీ తన ఇంటి ముంగిట పడి ఉండడాన్ని బట్టి అతని గురించి తెలుసు అతనికి. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే, తనలాగా లేడు, తనలాంటి పరిస్థితుల్లో లేడు, తనలాగా ప్రమాదకరమైనటువంటి అగ్ని మధ్యలో లేడు, కానీ తాను నెమ్మది కలిగినటువంటి స్థలంలో ఉన్నాడు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. రెండో విషయం, అతడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! అబ్రహాము రొమ్ము అంటే పరదేశుకి యూదులు ఇలా పేరు పిలిచారని, ఒక విశ్రాంతికరమైన స్థితికి, అనుభవానికి ఇలా చెప్పారని. అంతవరకు ఆయన అబ్రహాము రొమ్ము అంటే అక్షరార్థమైన అబ్రహాము రొమ్ము కాదని కొంతమంది బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేశారు. సరే, ఏదేమైనప్పటికీ మనం వాటిలో కలదు. అబ్రహాము రొమ్ము అన్నప్పుడు దాన్ని ఆ మాత్రం అంతమంత మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది. విశ్వాసులకు తండ్రి అబ్రహాం కాబట్టి అతని దగ్గర ఉన్నాడు అనే కానీ దాని గురించి మనం డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసయ్య రొమ్మును అనుకున్నటువంటి ఒక శిష్యుని గురించి కూడా మనకు తెలుసు. ఈ లోకములో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని అంగీకరించి అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా మారి, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మారి, ఒక దినము నిత్యత్వంలో ఆయన రొమ్మును ఆనుకునేటువంటి, లేకపోతే ఆయన దగ్గర ఉండేటువంటి, ఆయనతో సన్నిహితంగా ఉండే, ఆయన ముఖ దర్శనము చేసుకునేటువంటి అనుభవంలో ఉంటాము అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం,
కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే స్వస్థత. రెండవది కుమారులు కుమార్తెలు సంతానం యొక్క ఆశీర్వాదం ఏంటంటే స్వాస్థ్యం. వారికి ఒక స్వాస్థ్యం ఉంది, వాళ్ళు నిత్యత్వంలో ఉంటారు. మొదటి పేతృ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, నిర్మలమైనది అక్షయమైనది వాడబారది అనే స్వాస్థ్యం ఒకటి ఉంది. దెర్ ఇస్ ఇన్హెరిటెన్స్, ఎ బ్లెస్డ్ ఇన్హెరిటెన్స్. ఒక ఇన్హెరిటెన్స్ ఉందండి, మనం స్వతంత్రించుకోవాల్సిందండి, స్వతంత్రించుకోవాల్సింది. కోర్టులో ఉండి త్వరగా పరిష్కరించబడుతున్నట్టు పొలం కాదు, మనం స్వతంత్రించుకోవాల్సింది నిత్యత్వంలో నివాసాన్ని, లేదా నిత్యత్వంలో ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి. దాని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం స్వాస్థ్యాన్ని అనుభవించి. ఎవరు ఆ స్వాస్థ్యాన్ని అనుభవించింది? ఒకప్పుడు దరిద్రుడిగా ఉండి, ఒకప్పుడు అనారోగ్యంతో ఉండి, ఒకప్పుడు ఆహారానికి లేనటువంటి, నానా శ్రమలు పడినటువంటి లాజర్ అనేటటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మనున్నాడు. అనగా అబ్రహాము కుమారులకు మాత్రమే అబ్రహాము రొమ్మును ఆనుకునే అవకాశం ఉంటుంది. ఒక కుమారునికి మాత్రమే, లేదా కుమార్తెకు మాత్రమే తండ్రి రొమ్మును ఆనుకొని కూర్చున్నటువంటి అవకాశం ఉంది. మనము దేవుని కుమారులమైతే మనం ఆయన దగ్గర ఉంటాం, ఆయన మీద వాలిపోతాం, లేకపోతే ఆయనకు సన్నిహితంగా ఉంటామనే సంగతి గుర్తు చేసుకోవాలి. కుమారులకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే స్వాస్థ్యం అని చెప్పుకున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం అక్కడ మనకు రాయబడిన మాట, వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అని జవాబిచ్చారు. యేసు వారితో, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు అబ్రహాము పిల్లలు కాదండి, మీ తండ్రి వేరు, మీ తండ్రి వేరొకడు ఉన్నాడు, అతని పేరు చెప్పుకోలేక, అతని పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేక, అపవాది మీ తండ్రి అయినప్పటికీ కూడా మీరు అతిశయిస్తూ అబ్రహాము మా తండ్రి అని అబద్ధం చెప్తూ అతిశయిస్తున్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము చేసిన క్రియల గురించి మనం మాట్లాడుకోవడం. కుమారునికి తండ్రికి పోలికలు ఉంటాయి, కానీ కుమారులు తండ్రులు పొంతం లేకుండా ఉన్నారు ఇక్కడ. అనగా యూదులు అనబడిన వాళ్ళకి అబ్రహాముకి ఏమాత్రం పొంతన లేని విధంగా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా, అబ్రహాము వేరు, అబ్రహాము యొక్క క్రియలు వేరు, యూదుల యొక్క క్రియలు వేరు అన్నట్టుగా ఉన్నాయి. అందుకని చెప్పాడు, బాబు మీరు అబ్రహాము పిల్లలైతే, లేకపోతే మీ తండ్రి అయినటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానం అయితే, పిల్లలైతే ఆయన చేసిన క్రియలు మీరు చేస్తారు. మీ క్రియలు వ్యతిరేకంగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. మీ క్రియలు ఎంతసేపటికి నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రహాము నన్ను చంపాలని చూడలేదు, కానీ నా దినము చూచి మిగులు సంతోషించాలనుకున్నాడు, లేదా నా దినము చూచి మిగులు సంతోషించాడు. కానీ మీకు ఆ సంతోషం లేదా, నా దినములో ఉంటూ, మనుష్య కుమారుని దినములో ఉంటూ, దైవరాజ్యపు అనుభవంలో ఉంటూ, మనుష్య కుమారుని ఉపదేశం వింటూ కూడా, ఉపమానాలు వింటూ కూడా మీరు నన్ను చంపాలి అనే ఆలోచన కలిగి ఉన్నారే, అది ఎంతవరకు సమంజసం అన్నట్టుగా. అనగా మీరు అపవాది కార్యాలు చేస్తున్నారు. వాడు అపవాది ఆది నుండి అబద్ధమునకు జనకుడు. మీరు అదే అడుగుజాడల్లో నడుస్తున్నారు. అపవాది యొక్క అదృశ్య అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము చేసిన క్రియలు మనకు ఆది కాండంలో కనిపిస్తాయి. ఏదో గొప్ప సాహస కార్యాలు చేశారని వాటి గురించి కాదు. అబ్రహాము విశ్వాస వీరుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చేసిన పనులు, ఆయన చేసిన యొక్క ప్రయాణం గురించి, ఆయన ఎదురు చూడడం గురించి, వీటన్నిటి గురించి రాయబడింది. లేకపోతే వీటి మధ్యలో ఎదురు చూడడానికి, లేకపోతే ఆయన ప్రయాణించడానికి మధ్యలో తన సొంత కుమారుని బలర్పించడం అనేటువంటి ఒక అనుభవం కూడా ఉంది. అబ్రహాము ఈ పనులు చేశాడు, మీరు ఈ పనులు చేయడం లేదు. తండ్రి చేసిన పనులు మీరు చేయడం లేదు. తండ్రి ఆత్మీయంగా చేస్తే మీరు భౌతికంగా చేస్తున్నారు. కాబట్టి మీరు అబ్రహాము యొక్క వారసులు అనడానికి వీల్లేదు. అబ్రహాము కుమారుని ప్రకటించడం అనేది అది అబద్ధం, అది సమంజసంగా లేదు అన్నట్టుగా ప్రభువు చెప్తున్నాడు. మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం, అబ్రహాము పిల్లలైతే వాళ్ళకి శక్తి ఉంటుంది. ఏం శక్తి? అద్భుతాలు చేసేటువంటి శక్తి. అంటే ఏం శక్తి? అబ్రహాము చేసిన క్రియలు చేసే శక్తి. అబ్రహాము తన సొంత శక్తితో క్రియలు చేయలేదు.
అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో గమనిస్తే వారందరూ వీరిని తేరు చూస్తున్నారట. పేతురు యోహానులు అయితే, అమ్మో పేతురు యోహానులు ఇంత సంగతులు ఉన్నాయా, ఇంత శక్తి ఉందా, ఇంత పవర్ ఉందా, ఇంత అధికారం ఉందా అన్నట్టుగా చూస్తున్నప్పుడు, సహోదరులారా, మా సొంత శక్తితో మా సొంత భక్తితో మేమేం చేయలేదు. మేము ఏదైనా చేస్తుంటే యేసు అనే నామం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు అనే నామంలో మేము చేసాం. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, వీ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో మనం చేసామంతవరకే. కానీ మనము చేయవలసినవన్నీ యేసు నామంలో చేయాలి. యేసునామ ఘనత కొరకే చేయాలి, కానీ మన నామ ఘనత కొరకు కాదు. మన కార్యక్రమాల, మన సంస్థ ఘనత కొరకు కాదు, మన సంఘ ఘనత కొరకు కాదు, మన ప్రభు యొక్క నామ ఘనత కొరకే మనం చేయాలి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మూడో విషయం, శక్తి ఉంటుంది. దేనికి శక్తి అంటే, అబ్రహాము చేసినట్లుగా కార్యాలు చేయనట్లుగా, అబ్రహాము చేసినట్టుగా పనులు చేస్తున్నట్లుగా చేయాలి అంటే, అబ్రహాము సొంత శక్తితో చేయలేదు, అబ్రహాము ఆత్మశక్తితో, శక్తి చేతను బలము చేతను కాదు, శక్తి చేతను బలము, శక్తి బలము ఇంచుమించు ఒకటే, శక్తి చేతను బలము చేతనని కాదు. అక్కడ జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న మాటల ఆధారంగా శక్తి చేతను, మలయాళం బైబిల్లో రాయబడింది, శక్తి చేతను సైన్యము చేతను, శక్తియాలల్లా సైన్యత్తాలల్లా, అనగా శక్తి చేత కాదు, సైన్యము చేత కాదు, అనగా నీ ఒక్కడి శక్తి వలన కాదు, నీ దేశపు ప్రజల యొక్క శక్తి వలన కాదు, దైవ శక్తి వలన కార్యం చేస్తావు. దేవుని శక్తిని ఎరగని ప్రజలు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగని ప్రజలు అని యేసు ప్రభు వాళ్ళని గురించి చెప్పాడు. వాళ్ళ గురించిన విషయాన్ని బయటపెట్టాడు. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, శక్తి అనగా కుమారుల యొక్క ఆశీర్వాదం ఏంటంటే, వారు శక్తి కలిగిన వారుగా ఉంటారు, వారు బలాభివృద్ధిని నొందుతారు, వారు శక్తి లేని వాళ్ళు కాదు, వారు శక్తిహీనులు కాదు, వారు శక్తి కలిగినటువంటి ఆత్మను, శక్తి, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందారు అని దేవుని వాక్యం రాయ. శక్తి, నిగ్రహించుకునే శక్తి, ప్రేమించుకునేటువంటి శక్తి, అది వాళ్ళలో ఉన్నటువంటి విషయం. శక్తి లేని వాళ్ళు కాదు అబ్రహాము సంతానం. అబ్రహాము బలవంతుడు, లేదా శారీరక బలవంతుడని కాదు, అతడు తనతో తన ఇంట అలవాటు పడినటువంటి వారిని, పెంచబడిన 318 మంది పనివాళ్ళని తీసుకొని 5 మంది రాజులను తరిమినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. శక్తి ఉంది, శక్తి కలిగిన వాడు అబ్రహాం. కానీ శక్తి లేని వాళ్ళు అబ్రహాము కుమారులు అనబడినటువంటి ఆనాటి యూదులు, ఈనాటి క్రైస్తవులు కూడా శక్తి లేని వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, యేసుక్రీస్తు యొక్క అనుచరులని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం యేసుక్రీస్తు లాంటి లక్షణాలు శక్తి లేని వాళ్ళుగా ఉండడం విచారకరమైన విషయం. మనం ఆయన పేరు చెప్పుకున్నామంటే ఆయన లాంటి శక్తి మనం కలిగిన వాళ్ళుగా ఉండాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నేను 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. కుమారుల యొక్క ఆశీర్వాదం, ఎందుకు కుమారుల యొక్క ఆశీర్వాదం మనం చెప్పుకుంటున్నాము అంటే, కుమారుల యొక్క ఆశీర్వాదం గురించి చెప్పుకోవడానికి కారణం ఉంది. అబ్రహాము యొక్క కుమారుడు అని జక్కయ్య గురించి ఇక్కడ చెప్పబడింది. అబ్రహాము యొక్క కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? కుమారుడు అని చెప్పడానికి కారణం ఏంటి? ఇక్కడ అబ్రహాము ప్రస్తావన లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎక్కడా రాలేదు. అబ్రహాము యొక్క ప్రస్తావన రావడానికి కారణం ఏంటి? సడన్గా యేసు ప్రభువే అబ్రహామును గురించిన ప్రశ్న జక్కయ్య వేయలేదు, కానీ అబ్రహామును గురించిన ప్రస్తావన యేసు ప్రభు తెస్తున్నాడు. అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అంటే దావీదు కూడా తీసి పక్కన పెడితే అంటే నిర్లక్ష్యం చేశాను కాదు, అబ్రహాము కుమారుడు, ఆయన అబ్రహాము కుమారుడు మరియు దావీదు కుమారుడు అనే విషయం వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట అబ్రహాము కుమారుడు అనేటువంటి ఈ బాంధవ్యాన్ని, ఈ రిలేషన్ని, ఈ లింక్ను చెప్పాడు. కనుక మనం ఆలోచిస్తున్నాం అబ్రహాము కుమారుల యొక్క ప్రత్యేకత ఏంటి. ఈ మాట చెప్పినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట నాకు గుర్తొస్తుంది. అదేంటంటే, అయితే యూదులకు కలిగిన ఆధిక్యత ఏంటి, గొప్పతనం ఏమిటి, అన్ని విషయాలు గొప్పతనం ఉంది, వాళ్ళు నేను చిన్న చూపు చూడడానికి వీల్లేదు అని పౌలు అన్నాడు. ఆయన ఒక యూదుడు కాబట్టి యూదులను సమర్థించడానికని కాదు, కొన్నిసార్లు అదే సమయంలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదని చెప్పాడు. ఆయన చెప్పిన మాట, అయితే యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి, అన్ని విషయాలు గొప్పతనం, దేవోక్తులు వారి పరం చేయబడ్డాయి, నిబంధనలు ఉన్నాయి, అర్చనాదులు ఉన్నాయి, వాళ్ళకి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం వారికి ఉంది,
అని అపోస్తలే పౌలు చెప్పినట్టుగా చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అబ్రహాము కుమారుడు, లేకపోతే జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే, లేకపోతే నడుము వంగిపోయినటువంటి స్త్రీ అబ్రహాము కుమార్తె, లేకపోతే యూదులు అనబడిన వాళ్ళారా మీరు అబ్రహాము కుమారులు కాదు అని చెప్తున్నప్పుడు, ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో కుమారుల యొక్క ఆశీర్వాదము, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సన్స్ అనే వాటి గురించి మనం ఆలోచిస్తూ, అబ్రహాము కుమారులకి మూడు విధ మూడు అంటే మూడే కాదు చాలా ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ మన సమయాభావం వలన లేదా సమయం లేదు కనుక ఈ మూడింటి గురించి ఆలోచిస్తున్నాం. అబ్రహాము కుమారులకు ఒకటి స్వస్థత అనుభవం ఉంటుంది, రెండవది అబ్రహాము కుమారులకు స్వాస్థ్యపు అనుభవం ఉంటుంది, వాళ్ళు స్వాస్థ్యములో ప్రవేశిస్తారు, నిత్యమైన స్వాస్థ్యములో వారు ప్రవేశిస్తారు, మూడవది అబ్రహాము కుమారులకు శక్తి ఉంది. అబ్రహాము కుమారులకు స్వస్థత ఉంది, అబ్రహాము కుమారులకు స్వాస్థ్యం ఉంది, అబ్రహాము కుమారులకు శక్తి ఉంది. ఏమి ఇతరులకు లేదా అని అడుగుతారేమో, ఇతరులకు కూడా ఉంది. ఇతరులు స్వస్థతలు అనుభవిస్తున్నారు వాళ్ళు మెడిసిన్స్ ద్వారానో లేదా మందుల ద్వారానో ట్యాబ్లెట్స్ ద్వారానో హోమియోపతి ద్వారానో లేదా అలోపతి ద్వారానో రకరకాల వైద్య విధానాలు స్వస్థత ఉంది. కానీ దేవుని పిల్లలు అబ్రహాము కుమారులు అనబడిన వారికి దైవికమైన స్వస్థత ఉంది. అబ్రహాము కుమారుడు అనబడిన వారికి ఇతరులకు స్వాస్థ్యం లేదా? ఎందుకు లేదు? ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక అపార్ట్మెంట్లోనో ఏదో ఒక బిల్డింగ్లోనో పోర్షన్లు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఒక విశాలమైనటువంటి ఒక నిత్యము ఉండేటువంటి ఆ స్వాస్థ్యములో వాళ్ళకి పాలు ఉంటుంది, వాళ్ళు పార్ట్నర్స్గా ఉంటారు, వాళ్ళు అక్కడ మెంబర్స్గా ఉంటారు. ఎక్కడ అంటే నిత్య స్వాస్థ్యములు, ఆ నిత్య స్వాస్థ్యంలో లేకపోతే ఆ ఇన్హెరిటెన్స్లో, ఈటర్నల్ ఇన్హెరిటెన్స్లో నువ్వు ఉండడానికి దేవుడిని పిలుస్తున్నాడు. మూడో విషయం అబ్రహాము చేసినటువంటి క్రియలు, నీ సొంత క్రియలు కాదు, లేకపోతే అపవాది క్రియలు కాదు, అబ్రహాము చేసిన క్రియలు చేయడానికి నీకు శక్తి కావాలి. అబ్రహాము శక్తి కలిగిన వాడే, అబ్రహాము శక్తి కలిగిన వాడే అని అంటున్నప్పుడు యాకోబు కూడా శక్తి కలిగిన వాడే, ఈ మాట లేదు కానీ మొగసిరి గలవాడే అని రాయబడింది. అంటే దానితో శక్తి కలిగిన వాడు, స్ట్రెంగ్త్ కలిగిన వాడుగా, పవర్ కలిగిన వాడుగా ఉండి ఆయన చేసిన పని దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడాలంటే శక్తి కావాలి. దేవుని వాక్యంలో అందుకని రాయబడింది లూకా సువార్త 21వ అధ్యాయంలో, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలవారగునట్లు. మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. ఆరంభ దినాల్లో అనగా ఆయన నరావతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి శక్తి అవసరం లేదు, కానీ నిత్యత్వంలో మహిమలో ఆయన మన మధ్యలోకి దిగి వస్తున్నప్పుడు, మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మనకు శక్తి కావాలి. శక్తి కావాలి అంటే మనం ప్రభు దగ్గరికి రావాలి. కుమారుడిగా మారితే కుమారునికి శక్తిని అనుగ్రహిస్తారు. మన కుమారులు ఎవరైనా బలహీనంగా ఉంటే వీడేంటి ఎంత తిన్నా సన్నగా ఉన్నాడు, వీడు బలహీనుడిగా ఉన్నాడని తల్లి ఆలోచించి వాడిని ఏదైనా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అలాగే మన పరమ తండ్రి కూడా నువ్వు శక్తిమంతుడిగా మారాలని ఆశిస్తున్నాడు. పరలోక బలము నీకు ఆవశ్యకమని ఆయనే చెప్పాడు. పరలోక బలం నీకు కావాలి, దైవికమైన శక్తి నీకు కావాలి. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము చేసిన పనులు చేస్తారు అని ప్రభు చెప్పాడు. మీరు దయచేసి మీదట అలా చెప్పుకోవద్దు అన్నట్టుగా ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కుమారుల యొక్క ఆశీర్వాదాలు, ఒకటి కుమారులకు స్వస్థత ఉందని, కుమారులకు స్వాస్థ్యం ఉందని, మూడోది కుమారులకు శక్తి ఉందని మనం మాటలు విన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇవి విన్న ప్రతి ఒక్కరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. విని వాటి ప్రకారం వారి తమ జీవితాలను సరిచేసుకోగలడు సాయం చేయండి. అబ్రహాము కుమారుల యొక్క ధన్యతల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మీరు మమ్మల్ని కుమారులని ప్రకటించారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. అలనాడు జక్కయ్యను ప్రకటించినట్లుగా నా జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం నన్ను నీ కుమారుడు అని ప్రకటించావు. అనేక మందిని, ఈ మాటలు వింటున్న అనేక మందిని కూడా నువ్వు నీ కుమారుళ్ళు, నీ సంతానమని నువ్వు ప్రకటించిన విధానాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే gfihmi2015@gmail.com మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన
సందేహాలు మీకు ఉన్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన వేళ మా స్థానిక సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి. ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలులకు మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. చల్లని అతి చల్లని.